ఇంకొక మాట కూడా నేను చెప్తాను సార్ అధ్యక్ష మిత్రులు చాలా మంది చాలా అడిగినారు నేను ఇప్పుడే మీరు లేరు పట్టిగారు మీ మున్సిపాలిటీ కూడా డబ్బులు ఇచ్చాము కూడా నేను చెప్పాను మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయం ఇంకా చాలా విషయాలు చెప్పారు నేను దాని జోలికి పోను కానీ కానీ గ్రామ పంచాయతీల్లో ఇందాక చెప్పాను సార్ ఇదంతా కూడా నేను రూరల్ రోడ్స్ గురించి చెప్పినాను స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్ గురించి చెప్పాను ఎస్ఆర్డిపి మా మిత్రుడు వివేక్ అడిగారు ఫేజ్ టూ కూడా తీసుకుంటాం ఎస్ఎన్డీపీ కూడా ఫేజ్ టూ కూడా తీసుకుంటాం బయట వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి కూడా తెలిసి వచ్చేది మళ్ళీ మనమే తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే తప్పకుండా మనం తీసుకుంటాం ముందుకు పోతాం హైదరాబాద్ని పటిష్టమైన నగరంగా విశ్వనగరంగా పూర్తి చేసే దిశగా ముందుకు పోదాం టీవీఎఫ్ఐడిసి గురించి కూడా అడిగారు రఘునందన్ రావు గారు కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్ గురించి ఏదో అడిగారు దానికి సంబంధించి కూడా ఎంత విచిత్రం అంటే రాజకీయము మొత్తం అన్ని పట్టణాలకు మాస్టర్ ప్లాన్ ఉండాలని తయారు చేసినాం మా కామారెడ్డిలో తయారు చేస్తే మా గంపగవర్ధన్ గారి మీద లేని ఒక బదిన పెట్టి అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి ఏదేందో చేసి ఏందో జరిగిపోతుందని ఏం జరగకముందే ముందే బదనాం పెడితే అన్ని బంద్ చేసాం గాడికి ఈ ఆ నుండి అనవసరంగా ప్రతిపక్షాలకు ఏం పని లేదు వీళ్ళకు నీళ్ళ పంచాయతీ లేదు కరెంటు పంచాయతీ లేదు లేని కొత్త పంచాయతీలు పెడుతురు మనం ప్రణాళిక బద్దంగా నగరాల అభివృద్ధి చేద్దామని పట్టణాలు అభివృద్ధి చేద్దామని చేస్తుంటే వీళ్ళు అనవసరంగా లేని పంచాయతీలు పెడుతున్నారని పక్కకు పెట్టాం కాబట్టి వీఆర్ ఆల్సో పుట్టింగ్ ఎస్ సైడ్ యువర్ దుబ్బాక్ మాస్టర్ ప్లాన్ ఫర్ నౌ ఫ్యూచర్లో చూసుకుందాం మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించి తీసుకుంటాం అప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని చేస్తాం అదేవిధంగా మీరు దుబ్బాకలో ఏదో స్టాఫ్ స్టాఫ్ షార్టేజ్ ఉందని మాట్లాడిన రఘునందన్ గారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మా కొత్తగా కొంతమంది ఉద్యోగులను కూడా ఇచ్చినారు మొత్తం కొత్త పోస్టులు మీరు అన్నారు ఉద్యోగుల కొరత ఏదో ఉందని కొత్త పోస్టులు అన్ని కలిపితే మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది కొత్త ఉద్యోగులను మున్సిపాలిటీలో మాకు ఇచ్చారు అందులో వీఆర్ఎల్ని కూడా ఒక వెయ్యి రెండు వందల అరవై ఆరు మంది వీఆర్ఎల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాం తద్వారా ఏ ఇబ్బంది కూడా ఉండదు ఏదో బిల్లులు వస్తలేవని మా బట్టను మాట్లాడి గ్రామాల్లో ఎవరో రోజు బిల్లులు వస్తలేవని మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు మాకు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇప్పుడే చెప్పారు మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే మూడు నెలల వరకు అన్ని బిల్స్ కూడా గ్రామాల్లో క్లియర్ ఉన్నాయి ఎక్కడ కూడా పెండింగ్ లేవు ప్లీజ్ డబుల్ చెక్ మీకు ఏమైనా అనుమానం ఉంటే డబుల్ చెక్ చేసుకోండి అదే మాదిరిగా మీరు బటనా మీరు అది అన్నారు యూజీడీ కావాలా మధురలో అన్నారు మరి ఒకవైపు ఏమో యూజీడీ కావాలంటున్నారు నాలుగు నెలల తర్వాత మీరే వస్తానంటున్నారు మీరు ఆలోచించుకొని నేను చెప్పుకోడతాను బలాల గారు బలాల గారు మరి రోడ్ వైడ్నింగ్ అన్నారు నేను నిన్నెన్న చెప్పాను సార్ నిన్ననే చెప్పాను సార్ నేను బలాల గారు అడిగారు నిన్ననే చెప్పాను నిన్న డీటెయిల్గా క్వశ్చన్ అవర్లో కూడా చెప్పాను సార్ మెట్రో రైలు గురించి కూడా ఇప్పుడే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఓల్డ్ సిటీలో టేకప్ చేస్తాం సార్ అందులో ఏ అనుమానాలు కూడా ఎవరికి కూడా అవసరం లేదు అదే మాదిరిగా కేంద్రం ఇచ్చే నిధులు ఏదో ఉన్నాయి ఎక్కువ ఇతర పథకాలకు వాడుతున్నామని మీరు రఘునందన్ గారు ఏదో అన్నారు అది శుద్ధ తప్పు సవరించుకోండి మీరు వకీల్ సాబ్ మీరు కాబట్టి కొద్దిగా సవరించుకొని ఒక రూపాయి ఇడికేళ్ళు పోతుంటే నలభై ఐదు పైసలు వస్తుంది మేమే మీకు ఇస్తున్నాం ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో విచారించుకోండి చదువుకున్న వాళ్ళు మీరు తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయి గుర్తించండి గౌరవించండి చివరిగా నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష మరి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఈ చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా నేను ఒకటే అడుగుతున్నాను సార్ ఇక్కడ రజనీకాంత్ గారు వచ్చింది సార్ వచ్చి అన్నాడు సార్ ఏమన్నాడు సార్ హైదరాబాదా న్యూయార్కా అన్నాడు ఇది ఎట్లుంది సార్ నిజంగా అయిపోయినాడు మీరే చెప్పండి ఇక ఇది మేమే కట్టినాం మేమే చేసినాం మీరంటే మరి మీకు ఎందుకు ఇక్కడ పతారా అది కూడా చూసుకోండి మిగు ముగించే ముందు నేను మిత్రులందరిని కోరేది ఒకటి రాజకీయాలు రాజకీయాలు ఎన్నో ఉండొచ్చు కానీ కొత్త రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పురోగమన దిశగా ముందుకు పోతూ ఉన్నాం మీ అందరి సహకారాన్ని మనసారా కోరుతూ కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్